హలో ఆల్. సో ఈరోజు అయితే మనం ఓవర్ నైట్ ఓట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే డైట్ చేస్తున్న వాళ్ళకి లేదంటే హెల్తీగా ఏమైనా ఫుడ్ తినాలి అని అనుకున్న వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అన్నమాట ఓవర్ నైట్ ఓట్స్ అనేవి. నేనైతే ఈ ఓట్స్ డైట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో క్యాలరీస్ కూడా ఎంత ఉంటాయి అన్నది స్క్రీన్ పైన ఇంక్లూడ్ చేశాను టోటల్గా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఓట్స్ అయితే నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఇవైతే అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి ట్రూ ఎలిమెంట్ రోల్డ్ ఓట్స్ అండ్ ఓట్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో డిమార్ట్కి వెళ్తే లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్తే చాలా కనిపిస్తాయి. బట్ రోల్డ్ ఓట్స్ అనేది తీసుకోండి. ఇవైతే ప్లెయిన్ అనమాట. సో ఏం ఫ్లేవర్ అయితే ఇందులో ఉండదు అండ్ హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిది. ఇవి చూడ్డానికి ఇలా ఉంటాయి, రా అన్నమాట ఇది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నానో ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా, చూడండి. సో ఓట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఓట్స్తో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా కావాలన్నమాట. సో అందులో నేను యాడ్ చేసుకుంటున్నాయి అయితే నా ఓట్స్లో నేను హెల్దీ పర్పస్ కోసం నేను వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రా వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. అండ్ ఇవి ఈజీగా మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటాయండి. సో అమెజాన్లో లేకపోయినా మీకు లోకల్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. సో వాటర్ మిలన్ సీడ్స్ ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మస్క్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నాను. సో ఇదైతే నటరాజ్ అనే బ్రాండ్ నుంచి, బట్ మీకు ట్రూ ఎలిమెంట్ బ్రాండ్ దొరికితే మాత్రం అదే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నేనైతే అది యూజ్ చేశాను ఇప్పటివరకు అండ్ ఈ బ్రాండ్ కూడా యూజ్ చేస్తున్నాను, బాగానే ఉంది. సో ఇవి కూడా మస్క్ మిలన్ సీడ్స్ అన్నమాట. సో మస్క్ మిలన్ సీడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. అండ్ థర్డ్ నేను యూజ్ చేస్తున్నది సన్ఫ్లవర్ సీడ్స్. సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ రా సీడ్స్ కాబట్టి మనం హ్యాపీగా షేక్స్లో కానీ స్మూదీస్లో కానీ కూడా వేసుకోవచ్చు. సో సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇలా ఉన్నాయి. నేను అన్ని 10 గ్రామ్స్ తీసుకుంటున్నాను. సో నేను అన్ని జోక్కొని తీసుకుంటున్నాను అన్నమాట వెయిట్ మిషన్ పైన. అండ్ ఇవి చియా సీడ్స్. వెయిట్ లాస్ కోసం మెయిన్ కీ రోల్ ప్లే చేసే ఇవే అనమాట. సో చూడ్డానికి ఇలా ఉన్నాయి బట్ నానిన తర్వాత మాత్రం మంచిగా అవుతాయి ఇవి. సో అది ఓట్స్ నానిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అని నేను డీటెయిల్గా మీకు యాడ్ చేస్తాను. సో ఇది బిగినింగ్ నుంచి మీకు అన్ని డీటెయిల్గా ఈ వీడియోలోనే తెలిసిపోతాయి. నా దగ్గర ఫుడ్ వెయిట్ మిషన్ ఉంది కాబట్టి నేను వెయిట్ చూసి వేసుకుంటున్నాను. ఎందుకంటే అరౌండ్ 470 క్యాలరీస్ వస్తుంది. సో మీరు వెయిట్ మిషన్ లేకపోయినా పర్లేదు, అన్ని 1 స్పూన్ వేసేసి కూడా కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. రా మిల్క్ యూజ్ చేయకుండా వాటర్ కలిపిన మిల్క్ తీసుకున్నాను. సో ఇక్కడ 80 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. సో 80 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్లో నేనైతే ఇవన్నీ 10 గ్రామ్స్ తీసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి ఒకసారి ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ కొంచెం సరిపడంత మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది నైట్ అంతా సోక్ చేయాలి కాబట్టి నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లో ఫ్యాట్ మిల్క్ ఉందనుకోండి, లో ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోండి, చాలా మంచిది. అండ్ ఇవి నైట్ అంతా సోక్ చేయాలి. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అండ్ మార్నింగ్ కూడా నేను కొంచెం గోరువెచ్చ మిల్క్ అన్నది మళ్ళీ యాడ్ చేస్తాను. అండ్ హనీ కూడా యాడ్ చేయాలి, బట్ ఇప్పుడు కాదు, హనీ అయితే మార్నింగే యాడ్ చేసుకోవాలి. ఇవంతా నైట్ సోక్ అయిపోయి మంచిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఓవర్ నైట్ ఓట్స్ అన్నది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కానీ హెల్దీ పర్పస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరైనా డయాబెటీస్, థైరాయిడ్, ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు కూడా హెల్దీగా తినాలి అండ్ కొంచెం ఫిల్లింగ్గా ఉండాలి ఆఫీస్కి వెళ్తున్నాము అని అనుకుంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇట్లా పెట్టేసిన మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత రేపు మార్నింగ్ మనము హనీ యాడ్ చేసుకోవాలి. సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను చూపిస్తాను మీకు. అండ్ ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే మనం చిన్న చిన్న కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో నేను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్లో నేను కిస్మిస్ అయితే రేపు మార్నింగ్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఓవర్ నైట్ ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 1 అవర్ బిఫోరే కిస్మిస్ కొంచెం మిల్క్ వేసేసి బయట పెట్టేసుకొని దాని తర్వాత తినొచ్చు. సో ఆ లోపు కిస్మిస్ కూడా సోక్ అయిపోతుంది.
అండ్ కంపల్సరిగా ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేదంటే ఏదైనా టైట్ టిఫిన్ బాక్స్లో కానీ ఎందులోనైనా సరే గ్లాస్ బాక్స్లోనే చేయాలని ఏం లేదు. నార్మల్గా మీరు ఇంట్లో ఉండే టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, దానిలో కూడా మనం ఈ ఓట్స్ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీన్ని లంచ్కి డిన్నర్కి కూడా తినొచ్చు, నో ప్రాబ్లం మిలిగితే. సో ఇది నేను ఇంకా రేపు మార్నింగ్ ఎలా అవుతుంది అన్నది నేను చూపిస్తాను. ఇప్పుడైతే నైట్ అరౌండ్ 8:00 నేను కలిపేసి పెడుతున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ తీసి చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి ఓట్స్ అయితే ఇట్లా రెడీ అయిపోయాయి. సో మంచిగా అన్నీ నానిపోయాయి, ఓట్స్, బాదం కానీ మనం వేసిన చియా సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్ అన్నీ. సో ఇదైతే ఇప్పుడు తినడానికి రెడీ ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కొంచెం హాట్ మిల్క్ వేస్తున్నాను, కొంచెం వేడిపాలు వేస్తున్నాను, ఎందుకంటే మన బ్రేక్ఫాస్ట్ టైంకి కొంచెం చల్లగా ఉంటే కొన్ని ఎక్స్ట్రా పాలు అనేవి యాడ్ చేసుకుంటే తినడానికి కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. సో మీకు మిల్క్ వద్దనుకుంటే మీరు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇందులో నేను కొంచెం స్వీట్నెస్ కోసం కిస్మిస్ వేసుకుంటున్నాను. సో వేసేసి కొన్ని మిల్క్ వేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టేసి తింటాను అనమాట. సో మార్నింగ్ లేవగానే బయట పెట్టేస్తే మనకు బ్రేక్ఫాస్ట్ టైం కల్లా మన ఓట్స్ అన్నీ మనకి రెడీ అయిపోతాయి. సో వేడి మిల్క్ వేయడం వల్ల కిస్మిస్ కూడా మంచిగా అందులో నానుతుందనమాట. సో 1/2 అవర్లో ఇవైతే రెడీ అయిపోతాయి అండ్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే మంచిగా ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్, హెల్దీ ఫుడ్ అని కాదు, చాలా లైట్ వెయిట్ ఫుడ్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఎప్పుడైనా హెవీ ఫుడ్స్ నచ్చలేదు అంటే సమ్టైమ్స్ డిన్నర్కి కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కానీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో దీనికి ఫైనల్ టచ్ వచ్చేసి మనం హనీ వేసుకోవాలి. కొంచెం తేనె అన్నది వేసుకుంటే ఆ స్వీట్నెస్ వల్ల ఇంకింత టేస్ట్ వస్తుందన్నమాట ఓట్స్. సో నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇంకా అవి మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా తినడానికి. సో ఇది కంప్లీట్ ఓవర్ నైట్ ఓట్స్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. అండ్ ఇంకా ఎక్కువ మీకు నట్స్ మీ దగ్గర ఉంటే కానీ పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు, యాపిల్, బనానా. సో ఇప్పుడైతే నా దగ్గర ఫ్రూట్స్ ఏం లేవు, సో నేను అందుకే ఫ్రూట్ ఏం వేసుకోవట్లేదు. సో ఇదే మన ఓవర్ నైట్ ఓట్స్. అండ్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ వైజ్గా కానీ మనకి బాడీలో లైట్ వెయిట్ ఫుడ్ అంత సూపర్గా అనిపిస్తుంది మనకి. సో ఎవరైనా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.